I'll just quickly take you through this presentation for 5 minutes. Then after that, nenu meeku my app lo clear ga chupistanu etla ga em cheptunna mem etla classes cheptunnam ent anedi will clearly explain you everything, right? So it is from LearnClue only, 1 to 10th class, a complete academic year program with certification we are doing. Ante manaki oka school lo etla avthe oka academic year ki etla avthe cheptaro lessons, so atlaga complete academic year program andi along with certification. This is from LearnClue. LearnClue anedi it's a product of Vishwam EduTech andi. Mee andariki telusu Vishwam EduTech last 15 years nunchi close to 25,000 schools తో మేము అసోసియేట్ అవున్నాము ఏపీ తెలంగాణలో. హరి సార్. హా సార్ చెప్పండి. నరసింహరావు గారు అని చెప్పి ఆయన వాయిస్ నింపట్లేదండి సార్, ఆయన లైన్ లో ఉన్నారు. సార్ చూడండి సార్, నరసింహరావు గారు జాయిన్ అయ్యారు ఆల్రెడీ. నా వాయిస్ వినపడుతుందా సార్? ఆయనతో మాట్లాడండి సార్, ఆయన వినపట్లేదు అంటున్నారు. నరసింహరావు గారు వినపడుతున్నా సార్, మీరు అన్మ్యూట్ చేసుకుని ఒకసారి చెప్పండి సార్ నాకు. నరసింహరావు గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్, మీరు మ్యూట్ లో ఉన్నారు. జయాదన్ గారు ఒకసారి నరసింహరావు గారికి అన్మ్యూట్ చేసుకోవడం ఎట్లా అన్నది ఒకసారి చూపించి చెప్పండి. చెప్తాను సార్, ఫోన్ చేస్తాను. ఇట్ ఈస్ అంటే అందరికి వినపడుతుంది కాబట్టి విల్ కంటిన్యూ. సార్కి ఏమైనా ఇంకా ఫర్దర్ ప్రాబ్లమ్స్ ఉంటే నెక్స్ట్ సెషన్ లో చూద్దాం, రైట్? సో విశ్వం ఎడ్యుటెక్ మీకు తెలిసిందే, లాస్ట్ 15 ఇయర్స్ నుంచి వీరంటిస్ సో అబాకస్, వేదిక్ మ్యాథ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్ ల్యాబ్, యూనో ఇంగ్లీష్ ల్యాబ్, ఇట్లా ప్రొడక్ట్స్తో మేము 25,000 స్కూల్స్తో అసోసియేట్ అయి ఉన్నాము. సో for first time last year ee pandemic ki schools ki support cheyadam ki we have come up with this product LearnClue live classes LMSs start chesamo LMS. last year 167 schools ki memo live classes cheppamandi. 10,000 students ee 167 schools nunchi have attended our live classes. meme live streaming chesam class by class by our experienced faculty. లాస్ట్ ఇయర్ మేము ఓన్లీ 6 to 10th క్లాస్ లైవ్ క్లాసెస్ చెప్పాము, 6 to 10th క్లాస్. అండ్ వీ కవర్డ్ ఆల్ సబ్జెక్ట్స్ విత్ ఇన్ టైమ్ లైన్స్ ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ విచ్ ఇస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ హిందీ, ఆల్ సబ్జెక్ట్స్ని వీ కవర్. లాస్ట్ ఇయర్ మేము 6 to 10th తెలంగాణకు తెలంగాణ స్టేట్ బోర్డు, ఆంధ్రాకి ఆంధ్ర స్టేట్ బోర్డు సిలబసెస్ కవర్ చేసాము. ఫిక్స్డ్ టైం టేబుల్ ఉంటుంది కంప్లీట్ క్లాస్కి. ఆ ఫిక్స్డ్ టైం టేబుల్లో యాజ్ పర్ ది ఆన్లైన్ క్లాసెస్ నామ్స్ ప్రకారం ఉంటుంది, విచ్ ఇస్ లైక్ 9th and 10th క్లాస్ కి 4 classes a day. అండ్ ఫర్ యూనో 6th, 7th, 8th కి 3 classes a day చొప్పున మేము కంప్లీట్ క్లాసెస్ పెట్టాము, రైట్? క్లాసెస్ చెప్పాము లాస్ట్ ఇయర్. సో ప్రతి లెసన్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత వీ కండక్ట్ అసైన్మెంట్, క్వార్టర్లీ ఎగ్జామినేషన్ అండ్ ఫైనల్ ఎగ్జామినేషన్ మొత్తం కంప్లీట్గా కండక్ట్ చేసాం లాస్ట్ ఇయర్. అండ్ ఆబ్వియస్లీ అయిపోయిన వాళ్ళందరికీ స్టూడెంట్ సర్టిఫికేషన్ యూనో కంప్లీషన్ ఆఫ్ క్లాస్ ఇచ్చాము, విచ్ ఇస్ డ్యూలీ సైన్డ్ బై ది యూనో స్కూల్ ప్రిన్సిపల్ స్లాష్ కరస్పాండెంట్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు ది స్టూడెంట్. ఈ విధంగా మేము లాస్ట్ ఇయర్ ఒక సక్సెస్ఫుల్గా కంప్లీట్ ప్రోగ్రామ్ని మేము we have conducted. Nasimra gar, you want to say something? I understand. Okay sir, sir nen mute lo pettanu, last lo we will take you know unmute and we can talk sir, okay? Okay, okay. Yeah, so moving on, my LMS platform is a you know idi manaki etla ante oka offline physical school ni virtual school kinda create cheyataku manaku idu upayogapadutundi, right? Wherein we can create lessons, upload files, videos, files vachi videos avachu,
టెక్స్ట్ ఫైల్స్ అవ్వచ్చు, పీపీటీస్ అవ్వచ్చు, పీడిఎఫ్ ఫైల్స్, లాట్స్ ఆఫ్ ఫైల్స్. మన లెసన్ ఏ విధంగా చెప్పాలనుకుంటే స్టూడెంట్కి ఆ విధంగా మనం ఫైల్స్ అప్లోడ్ చేయొచ్చు. లైవ్ క్లాస్ మేము వీ హ్యావ్ టైడ్ అప్ విత్ మైక్రోసాఫ్ట్ టీమ్స్, సో మైక్రోసాఫ్ట్ టీమ్స్ లింక్స్ ద్వారా లైవ్ క్లాసెస్ చెప్తాము. ఎగ్జామినేషన్స్, అసెస్మెంట్స్, మోర్ దాన్ 20+ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అసెస్మెంట్స్ లైక్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ట్రూ ఆర్ ఫాల్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్, షార్ట్ ఆన్సర్స్, అట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఎన్ని చేయొచ్చు. అండ్ స్టూడెంట్ అనలైటిక్స్, అటెండెన్స్ రిపోర్ట్ ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉంటుంది. సో ఇది ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి ఒక యూనిక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాము. ఆ యూనిక్ యూజర్ నేమ్ పాస్వర్డ్తో స్టూడెంట్ మీకు ఎన్ని డీటెయిల్గా చూపిస్తాను. ఆ యూనిక్ యూజర్ నేమ్ పాస్వర్డ్తో స్టూడెంట్ లాగిన్ అవుతాడు. లాగిన్ అవి they will listen to the lessons and continue in the course. Teachers lessons conduct cheyataki complete things are given to them, permissions are given to them. Teachers lessons upload cheyachu, homeworks correct cheyachu, examination papers anni kuda teachers login dwara create chestam. Admin and principal login dwara mainly controls untayi, ante oka student ni add cheyalana, స్టూడెంట్ని ఎనేబుల్ డిజేబుల్ చేయాలన్నా, స్టూడెంట్ యొక్క అటెండెన్స్ రిపోర్ట్స్, స్టూడెంట్ యొక్క ఎగ్జామినేషన్, క్లాస్ వైజ్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్, ఇవన్నీ కూడా మన మేనేజ్మెంట్కి అవైలబిలిటీ ఉంటుంది అడ్మిన్ రైట్, అడ్మినిస్ట్రేటివ్ రైట్స్ ప్రకారం, రైట్. సో ఇది టూ ఆప్షన్స్ అండి. ఒకటి ఫస్ట్ ఆప్షన్ వచ్చి మా ప్లాట్ఫామ్, మా ఎల్ఎంఎస్ ప్లాట్ఫామ్, లర్న్ క్లూ ఎల్ఎంఎస్ ప్లాట్ఫామ్ ప్లస్ లైవ్, అంటే విచ్ ఇస్ లైవ్ క్లాస్, అంటే మైక్రోసాఫ్ట్ టీమ్ లైసెన్సెస్ మా దగ్గర ఉన్నాయి కాబట్టి అది మీకు ఇస్తాము. మీ ఓన్ టీచర్స్తో మీరు 1 to 10th క్లాస్ మీరు క్లాసెస్ చెప్పుకోవచ్చు, రైట్. మీ టైం టేబుల్ ప్రకారం, మీ స్కెడ్యూల్ ప్రకారం మీకు టీచర్స్ ఉంటే మీరు చేసుకోవచ్చు అట్లాగా. లేదు లాస్ట్ ఇయర్ ఆర్ దిస్ ఇయర్ కొన్ని స్కూల్స్ ఏం చేస్తున్నాయంటే 1 to 5th క్లాస్ వాళ్ళు చేసుకుంటూ 6 to 10th క్లాస్ మా లైవ్ క్లాసెస్లో జాయిన్ అవుతారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. మొత్తం మాకు ఇవ్వచ్చు, కొన్ని క్లాసెస్ మాకు ఇవ్వచ్చు, ఎట్లా కావాలనుకుంటే అట్లా చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద మెయిన్ ఆప్షన్ మనం ఈరోజు ఈ డెమోలో కండక్ట్ చేసి మాట్లాడుకునేది. ఇందులో ఏంటంటే మా ప్లాట్ఫామ్తో లైవ్ క్లాసెస్ మా ఓన్ టీచర్స్తో చెప్తాం మేము. అంటే మీకు యాజ్ ఎ స్కూల్ మీకు ఏముండదు, మీతో టైప్ పెట్టుకుని మీ స్కూల్లో స్టూడెంట్స్ అందరూకి ఒక యూనిక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాము. వాళ్ళు జాయిన్ అవుతే వాళ్ళకి రైట్ ఫ్రమ్ టైం టేబుల్ నుండి కంప్లీట్ కరికులం కంప్లీట్ చేస్తాము. ఎగ్జామినేషన్స్, వర్క్షీట్స్ అంతా కూడా డిజైన్ అండ్ క్రియేటెడ్ బై లర్న్ వ్యూ. మా ఓన్ టీచర్సే మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ లెసన్స్ చెప్తుంది. లైవ్ స్ట్రీమింగ్ తర్వాత టీచర్ స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్తాము. మా సెషన్ బ్యూటీ ఏంటంటే ఎవరి దగ్గర లేనిది, మా సెషన్లో స్టూడెంట్స్ కెన్ ఆస్క్ క్వశ్చన్స్, అంటే ఇంట్రాక్టివ్. లైవ్ సెషన్ అంటే ఏంటి, మనం ఇప్పుడు మనం ఉన్నాము, మనం మాట్లాడుతున్నాము, ఇది ఒక లైవ్ సెషన్. లైవ్ సెషన్లో మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా మీరు మాతో మాట్లాడి క్లారిఫై చేసుకోవచ్చు. అట్లాగే స్టూడెంట్స్ కూడా ఆ విధంగా ఒక 3 డిఫరెంట్ ఆప్షన్స్లో మా లైవ్ సెషన్స్లో వాళ్ళు టీచర్తో ఇంటరాక్ట్ అయ్యేట్లాగే చేసాము. సో దట్ ఏం డౌట్స్ ఉన్నా కూడా అదే క్లాస్లో అదే పీరియడ్లో డౌట్స్ క్లారిఫై చేసుకునేట్లాగా మా ప్రోగ్రామ్ డిజైన్ చేయబడదు. వన్ అదర్ ఇంపార్టెంట్ ఫీచర్ వాట్ వీ హ్యావ్ యాడెడ్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ 8 o'clock మండే లైవ్ క్లాస్లో జాయిన్ అవ్వాలి, మ్యాథ్స్ క్లాస్ ఉంది, 8 o'clock ఫర్ వాట్ ఎవర్ రీజన్ స్టూడెంట్ క్లాస్లో జాయిన్ అవ్వలేకపోయాడు, సో ఆ క్లాస్ మిస్ అయిపోతాడు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు ఆ మిస్ అయిపోయిన క్లాస్ అర్థం కాదు. సో మన లైవ్ క్లాస్లో ఏం చేసామంటే ప్రతి లైవ్ క్లాస్ని రికార్డ్ చేసి ఆ రికార్డెడ్ క్లాస్ని ఆ సబ్జెక్ట్లో స్టూడెంట్కి అప్లోడ్ చేస్తాం. సో స్టూడెంట్ క్లాస్ మిస్ అయినా లేకపోతే ఫర్దర్ ఏదైనా చదువుకునేటప్పుడు ఇంకా ఫర్దర్ ఏదైనా డౌట్ వచ్చి సార్ ఏం చెప్పారని తెలుసుకోవాలనుకున్నా మళ్ళీ వెళ్ళి ఆ రికార్డెడ్ వీడియోని చూసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ద యూనిక్ ఫెసిలిటీస్ మేము క్రియేట్ చేశాము, రైట్. కమింగ్ టు ద సిలబస్, 1 to 5th క్లాస్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఫాలో అవుతాము. సో ఈ ఎన్సీఆర్టీ సిలబస్ చెప్తాము. 6 to 10th క్లాస్ ఏపీకి ఏపీ స్టేట్ బోర్డు, తెలంగాణకి తెలంగాణ స్టేట్ బోర్డు సిలబసెస్ కవర్ చేస్తాం, రైట్. దీస్ ఆర్ ఫ్యూ స్కూల్స్ టు షో యూ, మాతో లాస్ట్ ఇయర్ మా లైవ్ క్లాస్ అండ్ ఎల్ఎంఎస్ చేసిన స్కూల్స్ ఇవి, రైట్. వీళ్ళతో మాట్లాడచ్చు, ఎవరితోనో మాట్లాడచ్చు టు గెట్ ఆర్ థింగ్ ఫీడ్బ్యాక్ అబౌట్ అవర్ ప్రోగ్రామ్. సో ఇన్ సమ్మరీ, మా లైవ్ క్లాసెస్ సిలబస్ 1 to 5th క్లాస్ ఎన్సీఆర్టీ సిలబస్ చెప్తాము. ఈ ఎన్సీఆర్టీ సిలబస్ మీకు మేమే టెక్స్ట్ పీడిఎఫ్ ఫైల్స్ లోడ్ చేస్తాం. సో మీరు టెక్స్ట్ బుక్స్ కొనుక్కోక్కలే, స్టూడెంట్ టెక్స్ట్ బుక్ కొనుక్కోకలేదు 1 to 5th క్లాస్. ఆ ప్రతి ఏ లెసన్ అయితే ఆ లెసన్ ముందు ఆ పీడిఎఫ్ ఫైల్ పెడతాము, అది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవచ్చు.
whichever way they want, they can do it. Or app lo untundi eppudu kavalta appudu chusukovachu. So 1 to 5th class NCERT syllabus, 6 to 10th class state board syllabus cover chestam. Timetable meeku already oka defined timetable mem create chesi pettamu. So for example itla untundi example idi Telangana ki 10th class ki maths lo మ్యాథ్స్ 5 డేస్ మండే టు ఫ్రైడే 5 డేస్ క్లాస్ ఉంటుంది. సైన్స్కి కూడా 5 డేస్ క్లాస్ ఉంటుంది. 3 డేస్ ఫిజిక్స్ చెప్తాం, 2 డేస్ బయాలజీ చెప్తాం. సోషల్కి వీక్లో 3 క్లాసెస్, ఇంగ్లీష్కి వీక్లో 3 క్లాసెస్, హిందీ అండ్ తెలుగు 2 క్లాసెస్ ఈచ్. ఈ విధంగా రోజుకి 4 క్లాసెస్ ఉంటాయి. మన ఆన్లైన్ నామ్స్ ప్రకారం రోజుకి 4 క్లాసెస్ 4 పీరియడ్సే ఉంటాయి. బట్ 1 వీక్లో కంప్లీట్ ఆల్ సబ్జెక్ట్స్ ని కవర్ చేస్తాము. ఈ విధంగా ప్రతి స్టూడెంట్కి ఇది డిఫైన్డ్ టైం టేబుల్ ఉంటుంది. ఈ టైం టేబుల్ కూడా స్టూడెంట్ యాప్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు నేను క్లియర్గా చూపిస్తాను, రైట్? తర్వాత ప్రతి లెసన్ తర్వాత మంత్లీ అసైన్మెంట్ జరుగుతుంది. తర్వాత క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్, ఫైనల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాం. యాజ్ ఐ టోల్డ్ యూ అబౌట్ అవర్ ఫ్యాకల్టీ, వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. లాస్ట్ ఇయర్ క్లాసెస్ ఎట్లా చెప్పారంటే మీకు కొంచెం సేపట్లో చూపిస్తాను. You can see how we teach classes, and we teach all including Telugu, Hindi and English languages tho saha memu complete ga ma curriculum lo cheptam. So 3rd week or 4th week of June nunchi ma classes start avutunayi. So you can talk to ee session tarvata you can talk to our sales team, vaalto maatladi immediately we can enroll and do all the process, right? So just want to before getting into the details, నేను ఒక మా ఫస్ట్ మొబైల్ ఫోన్లో యాప్ చూపిస్తాను మీ అందరికి. యాప్ చూసిన తర్వాత దెన్ వీ కెన్ డిసైడ్ దెన్ ఐ విల్ అగైన్ స్విచ్ బ్యాక్ టు ద మెయిన్ స్క్రీన్ విచ్ ఇస్ ల్యాప్టాప్ స్క్రీన్లోకి వచ్చి మళ్ళీ నేను ల్యాప్టాప్లో కూడా మీకు మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ లెట్ మీ షో యూ ఆన్ మొబైల్ మా యాప్ చూపిస్తాను. రైట్, నా యాప్ నా మొబైల్ ఫోన్ కనిపిస్తుంది కదా మీ అందరికి. ఇక్కడ చూస్తే 3rd ఐకాన్ లర్న్ క్లూ. ఈ లర్న్ క్లూ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా మనం స్టూడెంట్స్ కి మెసేజ్ చేస్తాము. సో ఆ లింక్స్ ఇవన్నీ కూడా పంపిస్తాము. స్టూడెంట్ అది ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ క్లియర్ గా మై స్కూల్ లైవ్ క్లాస్ అనే 4th ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయాలి స్టూడెంట్. ఈ క్లిక్ చేసిన వెంటనే ప్రతి స్టూడెంట్ కి నేను ఇందాక చెప్పినట్టు ఒక యూనిక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాము. ఆ యూనిక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో స్టూడెంట్ డైరెక్ట్ గా లాగిన్ అయిపోతాడు. ఏ స్టూడెంట్ కి ఆ స్టూడెంట్ కి యూనిక్ యూజర్ నేమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ క్లాస్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ కి లాగిన్ అయిపోయి ఇట్లాగా వాళ్ళ క్లాస్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ తో వాళ్ళు లెసన్స్ వింటారు. సో ఇది నేను పెద్ద బిగ్గర్ స్క్రీన్ లో చూపిస్తాను మీకు ఒకసారి లాగిన్ అవి. దెన్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ క్లియర్లీ. మళ్ళీ ల్యాప్టాప్ లో అదే సేమ్ థింగ్ ఐఎమ్ షోయింగ్ ఇట్ టు యూ హియర్. సో ఎవరికైతే స్టూడెంట్ కి ఇంట్లో వెబ్ అంటే ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉంటుందో వాళ్ళకి మేము వెబ్ యాక్సెస్ ఇస్తాము. సో వాళ్ళు సేమ్ అదే పోర్టల్ ని అంటే యాప్ మీద మొబైల్ ఫోన్ మీద యూస్ చేసే వాళ్ళందరికీ యాప్ ఉంటుంది. ఎవరికైతే ఇది ఉంటుందో వాళ్ళు వెబ్ మీద ఒక యూనిక్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. జస్ట్ లాగిన్ చేయాలి. రైట్, లాగిన్ చేసిన వెంటనే ప్రతి స్టూడెంట్ కి ఇది 8th క్లాస్ స్టూడెంట్ టైం టేబుల్ ఉంటుంది. అండ్ ఆల్ సబ్జెక్ట్స్ ఏవైతే వాళ్ళ క్లాస్ లో ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్ గా విజిబుల్ ఉంటుంది. హిందీ ఇంగ్లీష్ లాగా మొత్తం అన్ని కూడా. ఒక స్టూడెంట్ లాగిన్ అయిన వెంటనే ఏం చేయాలంటే క్లాస్ టైం టేబుల్ లోకి వచ్చి అతను టైం టేబుల్ ఏంటి, ఓకే మండే 8 o'clock సోషల్ క్లాస్ ఉంది, ఓకే ఇవాళ సోషల్ క్లాస్ ఉంది, సోషల్ బుక్స్ అవి తీసుకుని నోట్బుక్ టెక్స్ట్ బుక్ తీసుకుని జస్ట్ క్లిక్ హియర్ టు జాయిన్ లైవ్ క్లాస్ అని ఉంది కదండి, దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే స్టూడెంట్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ ద్వారా డైరెక్ట్ గా లైవ్ క్లాస్ లోకి జాయిన్ అయిపోతాడు. లైవ్ క్లాస్ లో జాయిన్ అయిపోయిన వెంటనే అక్కడ మా టీచర్ ఉంటారు. టీచర్ విల్ ఎక్స్ప్లెయిన్ హిమ్ ఆ క్లాస్ ఎగ్జాక్ట్ గా షార్ప్ గా స్టార్ట్ అవుతుంది. ఆ క్లాస్ లో లెసన్స్ మొత్తం వినొచ్చు. ఈ విధంగా మేము ఇంత సింపుల్ గా మళ్ళీ వాళ్ళకి లింక్స్ ఇచ్చి వేరేగా పంపించి అట్లా ఏముండదు, అంతా యాప్ లోనే జరుగుతుంది. లింక్స్ ఇచ్చి వాళ్ళు దీన్ని క్లిక్ చేసి లైవ్ క్లాస్ లో జాయిన్ అయిపోవడం, క్లాస్ వినటం జరుగుతుంది. ఇంత ఈజీగా స్టూడెంట్స్ కెన్ జాయిన్ టు ది లైవ్ క్లాసెస్. నెక్స్ట్ మా క్లాసెస్ ఎట్లా జరుగుతాయని మీకు శాంపుల్ చూపిస్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మ్యాథ్స్, రైట్?
మ్యాథ్ సబ్జెక్ట్లో లెసన్ బై లెసన్ లెసన్ అయిపోయిన తర్వాత అప్లోడ్ అవుతుంది. ఇదంటే లాస్ట్ ఇయర్ కాబట్టి మొత్తం మీకు అన్ని కనిపిస్తున్నాయి. లేకుంటే లెసన్ బై లెసన్ ప్రతి లెసన్ కంప్లీషన్ తర్వాత మీకు ఏ రోజు ఆ రోజు అప్లోడ్ అవుతూ ఉంటుంది క్లాస్ అయిన తర్వాత. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ర్యాషనల్ నెంబర్స్ ఉన్నాయి. ర్యాషనల్ నెంబర్స్ పైన ఒక యానిమేటెడ్ వీడియో ఉంటుంది. ఓకే, సో ఈ కాన్సెప్ట్ పైన ఎక్స్ప్లెనేషన్ కోసం అన్నమాట. డిస్ట్రిబ్యూటివిటీ, అడిటివ్ ఐడెంటిటీ ఇన్ జనరల్ ఫర్ ఎనీ ర్యాషనల్ నంబర్ ఏ రిప్రజెంటేషన్. ఏంటంటే క్లాస్ కాకుండా మా లైవ్ క్లాసెస్ కాకుండా ఎడిషనల్ మెటీరియల్, అట్లాగా రీడింగ్ మెటీరియల్ ఇస్తాము, గ్లాన్స్ ఆఫ్ డాక్యుమెంట్ అండ్ రీడింగ్ మెటీరియల్, ఇవన్నీ మా కాంటెంట్ టీమ్ ఏదైతే డెవలప్ చేస్తుందో ఆ డెవలప్ చేసిన కాంటెంట్ అంతా కూడా మేము ఇస్తూ ఉంటాం. అట్లాగా ఎడిషనల్ ఆ కాన్సెప్ట్కి సంబంధించిన రీడింగ్ మెటీరియల్ ఇస్తాము, అట్లాగే ఇట్లా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం. ఇది కాకుండా స్టూడెంట్కి ఆ రోజు లైవ్ క్లాస్లో జరిగింది ఇందాక నేను చెప్పినట్టు రికార్డెడ్ వీడియో ఏదైతే ఉంటుందో అట్లా ప్రతిదీ ఇట్లా రికార్డెడ్ వీడియోస్ పెడతాం ఆ డేట్ బట్టి. అంటే ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ 8th of June అయితే 8th of June జరిగిన మ్యాథ్ క్లాస్ ఆల్రెడీ పొద్దున్న జరిగిపోయి ఉంటుంది కదా. మా క్లాసెస్ 8 to 1 o'clock జరుగుతాయి కాబట్టి 1 o'clock తర్వాత ఆ రోజు జరిగిన క్లాస్ ఏదైతే ఉందో మ్యాథ్ క్లాస్ అయితే ఆ మ్యాథ్ క్లాసు ఇక్కడ మ్యాథ్ సబ్జెక్ట్లో ఆ లెసన్ పేరు ఏదైతే ఉందో ఆ లెసన్ పేరు కింద ఆ డేట్తో వీడియోని మేము అప్లోడ్ చేస్తాం. సో స్టూడెంట్ ఆ క్లాస్ మిస్ అయినా, ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ క్లాస్ మిస్ అయినా కూడా హీ కెన్ కమ్ అండ్ వాచ్ దట్ వీడియో, ఎప్పుడైనా చూసుకోవచ్చు ఈ వీడియోని. రైట్, ఆ విధంగా మా క్లాసు స్టూడెంట్ జరుగుతుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యాథ్స్, మా మ్యాథ్స్ క్లాస్ ఇస్ కంప్లీట్లీ ఆన్ వైట్ బోర్డ్ మీద చెప్తాము. డిజిటల్ పెన్స్ అన్ని ఉపయోగిస్తే మ్యాథ్స్లో ఏమవుతుందంటే ఆ ప్రాబ్లమ్ ఆ 5.5-6 inches స్క్రీన్ పైన సరిగ్గా చేయలేకపోతున్నాము. సో 10 inches స్క్రీన్ కూడా సరిగ్గా ప్రాబ్లం మొత్తం రావట్లేదు. సో బ్లాక్ బోర్డ్ మీద చాలా బాగుంది, ఇది లాస్ట్ ఇయర్ కూడా మేము దీని మీద స్టార్ట్ చేసాము. సో క్లియర్గా లెసన్ బై లెసన్, ఓకే, ఒక లెసన్ తీసుకుని ఆ లెసన్లో ఎక్సర్సైజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2, ఎక్సర్సైజ్ 3, అట్లా ఏ ఎక్సర్సైజ్ అయితే ఉందో ఆ లెసన్ బై లెసన్ ఎక్సర్సైజ్ వైజ్, రైట్, లెసన్ బై లెసన్ ఎక్సర్సైజ్ వైజ్ మేము క్లాస్ చెప్తాం. ఎక్సర్సైజ్ లో ఈ ఎక్సర్సైజ్ లో గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ 100% ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 2 times అంటే ప్రతి లెసన్ లోను ఎక్సర్సైజ్ తీసుకుని ఆ ఎక్సర్సైజ్ లో మినిమం 2 to 3 ప్రాబ్లమ్స్ ని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం క్లాస్ లో మినిమం. ఇంకా ఆ సబ్జెక్ట్ కొంచెం డిఫికల్ట్ అయితే ఇంకా ఎక్కువ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ విధంగా మా మ్యాథ్స్ క్లాస్ ఎక్స్ప్లెయిన్. 2 times గనక మల్టిప్లై చేస్తే స్క్వేర్ వాల్యూ, 3 times గనక అదే నెంబర్ ని మల్టిప్లై చేస్తే క్యూబ్ వాల్యూ అంటాం మనం. మల్టిప్లై చేసిన దాంట్లో ఒక్కసారి రాస్తే దాని సో స్టూడెంట్ ఈ ప్లస్ స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చు. 2 cube into 2 cube into 5 power 1 into 3 cube. బట్ నీట్ గా క్లాస్ ఇంటూ ఆ క్లాస్ 5 square కావాలి, నీట్ గా చేసుకోవచ్చు స్టూడెంట్. ఈ విధంగా మా మ్యాథ్స్ క్లాస్ ఇస్ దేర్, రైట్. తర్వాత వన్ ఇంపార్టెంట్ థింగ్ వి ఆల్సో డూ ఇస్ మీకు ఇందాక నేను చెప్పినట్టు ఎగ్జామినేషన్స్ పెడతాము. ఆ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ప్రతి సబ్జెక్టు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఆ నెక్స్ట్ డేను 1-2 days లో ఆ ప్రతి ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ 25 problems ఉన్నాయంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఆ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు టీచర్. సో దాట్ వే వాళ్ళు ఏదైనా మిస్టేక్స్ చేసినా ఏదైనా డౌట్స్ ఉన్నా ప్రతి స్టూడెంట్కి అది ఒక పెర్ఫెక్ట్ రివిజన్ కింద గుడ్ మార్నింగ్ స్టూడెంట్ క్లారిఫై చేసుకునేట్లుగా ఉంటుంది. ఎంజాయ్ యువర్ ఫెస్టివల్, ఎంజాయ్ ఎక్సర్సైజ్. ఓకే స్టూడెంట్స్, ప్లీజ్ లిసన్ కేర్ఫుల్. ఫస్ట్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ రేషనల్ నెంబర్ ఇన్ అవర్ ఇస్ నాట్ కరెక్ట్ రూట్ 9 వాల్యూ, యు నో ప్రాబ్లం బై ప్రాబ్లం ప్రతి ప్రాబ్లం ను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఈ విధంగా ఎవరికైనా స్టూడెంట్ కి డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ క్లారిఫికేషన్ కూడా ఎగ్జామినేషన్ తర్వాత క్లారిఫై అవుతుంది, రైట్. దెన్ సిమిలర్లీ ఫిజిక్స్, సో ఫిజిక్స్ లో వీ హ్యావ్ దిస్ చాప్టర్ 4 ఫిజిక్స్ లో లాట్ ఆఫ్ రీడింగ్ మెటీరియల్ ఇస్తాం మేము ఎడిషనల్ గా. లైవ్ క్లాసెస్ కాకుండా చాలా మెటీరియల్ ఉంది మా దగ్గర, ఆ మెటీరియల్ కూడా అప్లోడ్ చేస్తాం.
లైక్ యాక్టివిటీ డాక్యుమెంట్. ఇది ఏంటంటే యాక్టివిటీ డాక్యుమెంట్ ఏంటంటే స్టూడెంట్ యొక్క ఎగ్జామినేషన్స్ ఏదైతే సారీ స్టూడెంట్ యొక్క ఏదైతే లెసన్ జరుగుతుందో ఆ లెసన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మేము ఇక్కడ పెడతాం. స్టూడెంట్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఈ లెసన్ కి సంబంధించిన దాంట్లో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ టు డిటర్మైన్ లిమిటింగ్ ఫోర్స్ ఆపరేటర్స్ ఏం కావాలి, ఎక్స్పెరిమెంట్ సెటప్ ఏంటి, ప్రికాషన్స్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ఇట్లా డీటెయిల్డ్ గా ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ద స్టూడెంట్ టు గో త్రూ ఇట్. సిమిలర్లీ గ్లాన్సర్ డాక్యుమెంట్, గ్లాన్సర్ డాక్యుమెంట్ అంటే ఆ లెసన్ యొక్క సమ్మరీ, ఏదైతే టెక్స్ట్ బుక్ ఉంటుందో ఆ లెసన్ ని మంచి నైస్ పిక్టోరియల్ వేలో టాబ్లర్ ఫాలంలో ఆ లెసన్ ని కాన్సెప్ట్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక గ్లాన్సర్ డాక్యుమెంట్. తర్వాత నాలెడ్జ్ కార్డ్స్, ఫ్లాష్ కార్డ్ అంటే ఒక సైంటిస్ట్ గురించి అట్ల గురించి అడిషనల్ ఇన్ఫర్మేషన్, అట్లా నాలెడ్జ్ కార్డ్స్ అంటే స్నిపెట్స్ ఆఫ్ ద లెసన్, ఆ లెసన్ లో ఉన్న ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ని మేము ఇట్లాగా స్నిపెట్స్ కింద, ద ఫోర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ చేంజింగ్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇస్ ది డాష్ ఫోర్ ఈస్ ద ఫోర్స్ ఆఫ్ ఏంటి, దాని డెఫినేషన్, దాని ఆన్సర్ ఏంటి అనేది క్లియర్ గా ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. ఇట్లనే నాలెడ్జ్ కార్డ్స్ అంటాం. అట్లాగే మైండ్ మ్యాప్, వివా డాక్యుమెంట్ అంటే ఇందులో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మల్టిపుల్ చాయిసెస్, ఎన్ని ఇన్ఫర్మేషన్స్ ఎన్ని కూడా ఉంటాయి ఇందులో, ఇట్లా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎన్ని కూడా ఉంటాయి, రైట్. తర్వాత వీడియో, లైక్ ఇందాక మీకు నేను చూపించినట్టు ఇక్కడ కూడా ఒక యానిమేటెడ్ వీడియో ఉంటుంది ఆ లెసన్ గురించి. చాప్టర్ 11 ఫోర్స్ అండ్ ప్రెషర్. To move an object, it has to be pushed or pulled. Certain tasks can be described by terms like picking, opening, shutting, kicking, hitting, lifting, flicking, pushing, pulling. So itlaga video le untundi. Tarvata worksheet, prati lesson tarvata aa lesson ki sambandhinchina assessment, students ki aa concepts etla ardhamaini enti anadi assessment untundi. So ఈ ఇవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటుంది అసెస్మెంట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, మ్యాచ్ ద ఫాలోయింగ్, ట్రూ ఆర్ ఫాల్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఇట్లా డిఫరెంట్ వేస్ లో మేము అసెస్మెంట్ ఇస్తాం ఈ లెసన్ లో చూడండి ఇట్లా. అండ్ ద బ్యూటీ ఆఫ్ అవర్ సొల్యూషన్ ఇస్ ప్రతి దానికి స్టూడెంట్ మార్క్స్ ఇమీడియట్ గా వచ్చేస్తాయి, ఆ రైట్ ఆన్సర్స్ కూడా ఇక్కడే తెలిసిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్స్ చేయకుండా స్టూడెంట్ కానీ ఇఫ్ యూ వాంట్స్ టు నో ద సొల్యూషన్ హీ విల్ నాట్ నో 100% at least one time anna student has to right answer or wrong answer he has to give the answer appudu manaku telustundi one attempt ayipoyindi aa attempt ayipoyina tarvata this is how the marks he has gotten telustundi right then the right answers and ee papers enni information kuda throughout the academic year available untundi student ki so he can learn at any given point of time similar ga ఆ రోజు ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ చాప్టర్ ని 3 డేస్ ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ 14th, 15th, 21st. సో ఆ వీడియోస్ ఆ రోజు ఈవినింగ్ ఆ వీడియోస్ అన్ని రికార్డెడ్ వీడియోస్ మనం అప్లోడ్ చేస్తాం సిస్టమ్ లో. సో స్టూడెంట్ ఆ క్లాస్ మిస్ అవుతే ఆ మిస్ అయిన క్లాస్ ని హీ కెన్ కమ్ అండ్ సీ ఓవర్ హియర్. మా ఫిజిక్స్, బయాలజీ, సైన్స్ అండ్ సోషల్ ఇవన్నీ సబ్జెక్ట్స్ కూడా మోర్ ఆఫ్ పీపీటీస్ అండ్ అయినో వీడియోస్ ద్వారా మేము లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ చూడండి మా ఫిజిక్స్ సారు, ఓకే సారీ సమ్ ఇష్యూ, సో ప్రతి లెసన్ ని కూడా ఒక వీడియో ఫామ్ లో ప్రెజెంటేషన్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్, ఐఎమ్ ఇలా స్టూడెంట్ పెద్దది కూడా చేసుకోవచ్చు వీడియో. వాట్ అనదర్ సైంటిస్టిక్ క్లియర్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ మీద ఫోర్స్ ఉంది. సో హియర్ ఎగ్జాంపుల్స్ ఇస్ దేర్ టు కిక్ బాల్ వీ నీడ్ టు ఫైర్. ఓకే ఇలా డెఫినెట్లీ మూవింగ్ ఆబ్జెక్ట్ లిఫ్టింగ్ ద బగర్ డౌట్స్ క్లారిఫై చేస్తామని చెప్పేసి డౌట్స్ అన్నాను. ఇట్లా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో ఇట్లా క్లియర్ గా స్టూడెంట్ ప్రతి స్టూడెంట్ కూడా ఆ క్వశ్చన్స్ ని మన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో పెడతారు. ఆ పెట్టిన ప్రతి క్వశ్చన్ ని మోడరేటర్ ఉంటారు, మోడరేటర్ హెల్ప్తో టీచర్ ప్రతి క్వశ్చన్ ని కూడా అడ్రస్ చేస్తారు, రైట్, ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ చేస్తారు. ఈ విధంగా మా క్లాసు జరుగుతుంది, రైట్. ఈ ఎడిషన్ ఈ ఇయర్ మేము ఫర్దర్ గా
ఇంకో టూ డిఫరెంట్ టైప్స్ ని ఇంట్రడ్యూస్ చేసాం. ఎట్లా అంటే 50 మినిట్స్ క్లాస్, ప్రతి పీరియడ్ 50 మినిట్స్ ఉంటుంది. ఆ 50 మినిట్స్ పీరియడ్ లో ఫస్ట్ 35 మినిట్స్ మేము క్లాస్, 35 to 40 మినిట్స్ క్లాస్ చెప్తాము. లాస్ట్ 10-15 మినిట్స్ లో మేము క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ తీసుకుంటాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఇయర్ దేర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్ పోల్. అంటే ఆ లెసన్ లో అప్పుడు దాకా చెప్పిన పాయింట్స్ లో ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవవుతున్నాయో, ఆ లెసన్ స్టూడెంట్ కి అర్థమైందో లేదో అని మనం ఎలాగైతే క్లాస్ రూమ్ లో ఒక 3-4 క్వశ్చన్స్ అడుగుతామో, అట్లాంటి క్వశ్చన్స్ ని టీచరు ఇక్కడ స్టూడెంట్ కి పబ్లిష్ చేస్తుంది. ఇది స్టూడెంట్స్ కి వస్తుంది, ప్రతి స్టూడెంట్ కి వస్తుంది. ఇది స్టూడెంట్ ని ఆ పోల్ లో ఇక్కడ ఉంటుంది పైన పోల్ అని, ఆ పోల్ లో క్లిక్ చేసి ఆన్సర్ చేయమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హూ ఇస్ ది ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటే ఇట్లా మహాత్మా గాంధీ అని పెట్టి నేను సబ్మిట్ కొడితే ఇదిగో ఇప్పటికి 3 ఓట్స్ వచ్చినాయి. ఇట్లా ఎవరైతే ఓట్స్ చేస్తారు వీళ్ళందరూ, ఇదిగో 100%. సో 100%, 90% ఎప్పుడైతే ఆన్సర్ కరెక్ట్ పెట్టేశారో, ఓకే కాన్సెప్ట్ బాగా క్లియర్ గా అర్థమైంది. అదే 50% రాంగ్ పెట్టారు, ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదు, సో లెట్ మీ రిపీట్ అని చెప్పి సార్ మళ్ళీ ఆ కాన్సెప్ట్ ని రిపీట్ చేసేదానికి ఉంటుంది. ఆర్ 3-4 క్వశ్చన్స్ లో ఏదైనా ఒక క్వశ్చన్ బాగా రాంగ్ పెట్టారు, మిగతాన్ని బాగా చేశారు, ఆ పర్టికులర్ టాపిక్ ని మళ్ళీ రియేటరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్, ఇందాక మీకు చూపించినట్టు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో మొత్తం క్వశ్చన్స్ అన్ని పెట్టమంటాము. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ని మేము టీచర్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత కూడా స్టూడెంట్ కి డౌట్స్ ఉంటే వి విల్ ఆస్క్ దెమ్ టు రైజ్ హ్యాండ్. స్టూడెంట్ ని హ్యాండ్ రైజ్ చేయమంటాం. స్టూడెంట్ హ్యాండ్ రైజ్ చేస్తే అప్పుడు మేమేం చేస్తామంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ మీ అందరికి ఎట్లాగైతే కెమెరా నేను ఎనేబుల్ చేయలేదో అట్లాగే నేను మీకు కంట్రోల్స్ అన్ని నా దగ్గర ఉంటాయి, డిజేబుల్ మైక్స్ కూడా చేసేయచ్చు. నేను ఇప్పుడు మీ అందరికి మైక్స్ డిజేబుల్ చేస్తాను. మీరు మైక్ ని ఆన్ చేసుకుందాం అనుకున్నా మాట్లాడదామన్నా కుదరదు మీకు, రైట్? ఈ కంట్రోల్స్ అన్ని ఉండటం వల్లే మేము మైక్రోసాఫ్ట్ టీమ్స్ వాడుతున్నాము. ఇప్పుడు మీరు ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ కుమార్ హ్యాండ్ రైజ్ చేశారు, నేను అప్పుడు వాళ్ళకి హలో మైక్ అని ఇచ్చి ఇప్పుడు కిరణ్ కుమార్ గారు అన్మ్యూట్ చేసుకుని హీ కెన్ ఆస్క్ ఎ క్వశ్చన్. సో అప్పుడు అన్మ్యూట్ చేసుకుని కిరణ్ కుమార్ గారు క్వశ్చన్ అడుగుతారు. ఈ విధంగా ఈ 3 డిఫరెంట్ వేస్ లో మేము వీఆర్ యాక్చువల్లీ ట్రైంగ్ టు క్లారిఫై ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ ఆఫ్ ద స్టూడెంట్. ఓకే, ఈ కంప్లీట్ కంట్రోల్స్ తో పెట్టుకుని మేము డౌట్స్ క్లారిఫై చేసుకుంటూ లెసన్ చెప్పే విధంగా మేము మోర్ అండ్ మోర్ ఇంట్రాక్టివ్ సెషన్ క్రియేట్ చేస్తున్నాం అన్నమాట. This is what I was trying to tell you. Then, ఈ లెసన్ లో ప్రతి లెసన్ తర్వాత నోట్స్ ఒకటి ఉంటుంది. ప్రతి లెసన్ కి మా టీచర్స్ నోట్స్ ఒకటి ఇస్తారు. అంటే ఆ నోట్స్ ఇస్ నథింగ్ బట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఓకే, నోట్స్ ఇస్ నథింగ్ బట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ, ఏవైతే ఆ లెసన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ 1 మార్క్, 2 మార్క్, 3 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ లోడ్ చేసి ఉంచుతాం. సో స్టూడెంట్ ఇవన్నీ కూడా కాపీ చేసుకుని నోట్బుక్ లో కాపీ చేసుకుని, లేకపోతే కాపీ చేసుకోకపోయినా ఇక్కడే చదువుకుందామో వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి దే కెన్ లర్న్ ద పాయింట్స్ ఫ్రమ్ హియర్. సేమ్ వేలో మా బయాలజీ క్లాసెస్ జరుగుతాయి, నోట్స్ ఉంటుంది, లైవ్ క్లాసెస్ జరుగుతాయి. ప్రతిదాన్ని నేను ఇందాక మీకు చెప్పినట్టు సైన్స్ సోషల్ కూడా అంతా కూడా పీపీటీ పెట్టుకుని. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు. This chapter, the main point here, okay, the work, okay, so in any use, presentation, what is last 10 curry popper, matro 100% question and answer session untundi. Last year only chat lo questions adigaru, year memo poll and direct ga teachers tho maatlade interactive session kuda enable chesamu, right? Idi this is on biology. Biology lo atlage meeku cheppinattu notes untundi, prati daniki notes untundi, aa notes నోట్స్ ఉంటుంది. స్టూడెంట్స్ కెన్ గో త్రూ దట్ కంప్లీట్ నోట్స్. ఇట్లాగా నోట్స్ ఉంటుంది, రైట్? దే కెన్ లర్న్ ఆల్ దిస్. ఓకే, సిమిలర్లీ సోషల్ అగైన్ లెసన్ బై లెసన్ సోషల్ ఉంటుంది. ఇది కూడా సోషల్ కూడా విజయలక్ష్మి మేడం, మేడము. So she explains everything in a presentation format. Good morning, children. These places, they indicate the height of 150 meters to Vikarabad, Rangareddy, the south pole here. From that 100 kilocalories. Maps, mapping to saha class lo cheptam memo. So
then madam gave some question and answers for them. So ee question and answers kuda vallu note chesukochu. So ee vidhanga question and answers untundi. Similarly languages koste languages more of pdf, you know, pdf files gaani vaati paina memo teacher clear ga point repeat chaduvutu students and follow mantu. Good morning. Hello. తల్లి తండ్రుల మీద దయలేని కొడుకుల గురించి చెప్పాడు. దవడ బామను బలమైన రెక్కలను వాడి అయినటువంటి ముక్కును కలిగిన ఒక సమాపక్రియ కలిగిన కట్టకడ ఇవన్నీ కూడా మనకి సందుల పేరు కదా. సిమిలర్లీ ఇంగ్లీష్ ప్రతిది కూడా ఎవ్రీథింగ్ వి డీల్ విత్ హస్ గాట్ ఆ రోజు జరిగిన లైవ్ క్లాస్ ని అప్లోడ్ చేసి ఉంచుతాము. ఇంగ్లీష్ క్లాస్ యు ఆల్ ఆర్ డూయింగ్ వెల్ వి ఆర్ ఇన్ యూనిట్ 8 డాక్టర్ ద్వారకానాథ్ క్వాంటిస్ ఓకే. సిమిలర్లీ హిందీ హిందీ గ్రామర్ క్లాస్ ఇది. సో గ్రామర్ క్లాస్ సెపరేట్ గా ఉంటుంది. అట్లాగే సో ప్రెజెంటేషన్స్ వీడియోస్ అలాగే గుడ్ మార్నింగ్ రకరకాలుగా మేము స్టూడెంట్ కి ఏ దేఖతే హై అంటే చూడండి వి ఆర్ యాక్చువల్లీ కండక్టింగ్ అవర్ క్లాస్ క్లియర్ గా. సో ఇవన్నీ కూడా జరుగుతాయి. సో ఈ విధంగా మేము ఆల్ క్లాసెస్ వి ఆర్ యు నో ఎక్స్‌ప్లెయినింగ్. సిమిలర్ గా ఎగ్జామినేషన్స్ ఏయతో పెడతామో ఆ ఎగ్జామినేషన్ పేపర్లు స్టూడెంట్ కి ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కూడా చూసుకోవచ్చు అండ్ మేనేజ్మెంట్ కూడా మేము స్కూల్ బై క్లాస్ స్టూడెంట్ వైస్ మేము ఆ రిపోర్ట్స్ ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు 40 మినిట్స్ క్లాస్ 25 మార్క్స్ 23 మార్క్స్ స్టూడెంట్ హస్ గాట్. హీ కెన్ రివ్యూ ఏ క్వశ్చన్స్ రాంగ్ చేశాడు ఏ క్వశ్చన్స్ రైట్ చేశాడు అండ్ ప్రతి క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ కింద అవైలబిలిటీ ఉంటుంది. మ్యాథ్స్ 1 అవర్ పీరియడ్ 25 క్వశ్చన్స్ హీ గాట్ 25 out of 25. You can review at any given point of time. ఎప్పుడు కావాలంటే అప్పుడు రివ్యూ చేసుకోవచ్చు స్టూడెంట్. దాని కింద రైట్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. సో మళ్ళీ ప్రాక్టీస్ చేసుకునే విధంగా ఉంటాయి అన్నీ కూడా. హిందీ 24 మార్క్స్ వచ్చినాయి. యూ కెన్ సీ ఏ క్వశ్చన్ రాంగ్ 15th క్వశ్చన్ రాంగ్ అయింది ఏం రాంగ్ అయింది ఓకే. ఆ కాన్సెప్ట్స్ అన్ని కూడా చదువుకున్నట్లు తెలుగు అన్ని యూ నేమ్ ఇట్ ఆల్ సబ్జెక్ట్స్ కంప్లీట్గా ఆమె ముఖం చంద్రబింబంలా ఉంది. అలంకారణ గుర్తించండి. రూపకం అని పెట్టారు కాదు ఉపమాన అలంకారం అని చెప్పేసి టీచర్ ఆన్సర్ ఉంది. సో ఈ విధంగా కంప్లీట్ ఎండ్ టు ఎండ్ సబ్జెక్ట్ని మేము అట్లీస్ట్ 80% మన స్కూల్స్లో ఏదైతే చెప్తున్నామో 80% అన్న మనం ఆన్లైన్లో చెప్పాలనే విధంగా మోర్ ఇంట్రాక్టివ్గా నాకు తెలుస్తుండగా లాస్ట్ ఇయర్ మేము 167 స్కూల్స్కి మేము లైవ్ క్లాసెస్ చెప్పాము. ఐ హావ్ నాట్ సీన్ ఎనీవన్ ఏదో రికార్డెడ్ వీడియో అప్లోడ్ చేయడం తప్ప ఎవరు ఇట్లా ఇంట్రాక్టివ్గా సెషన్ పెట్టలేదు. ఈ ఇయర్ ఇంకా ఫర్దర్ డెవలప్ చేసుకుని మేము ఇంకా ఫీడ్బ్యాక్తో ఇంకా మంచిగా చేస్తున్నాము. సో 3rd or 4th వీక్ మోస్ట్లీ వీఆర్ స్టార్టింగ్ అవర్ క్లాసెస్. మా సేల్స్ టీమ్తో మీరు మాట్లాడుకుని యూ కెన్ ఆల్వేస్ గెట్ ఇన్ టు దిస్ థింగ్ అండ్ వీ కెన్ స్టార్ట్ ఆఫ్ రైట్. సో విత్ దిస్ థ్యాంక్ యూ సెషన్ ఇస్ డన్. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్ వీ కెన్ డిస్కస్ దోస్ క్వశ్చన్స్ పాయింట్ బై పాయింట్.